మనోహర్, సార్ కూడా ఇక్కడే ఉన్నారు. అసలే ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. హే రాధా, ఎవరు ఎలా రియాక్ట్ అయినా సరే బాధ్యతలు అప్పగించడానికి ముందే ఈ విషయం చెప్పడం బెటర్. నువ్వింకేం ఆలోచించద్దు, పద పద. మేడం, మీతో ఒక విషయం చెప్పాలి మేడం. చెప్పు రాధా. చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. నీకు మీ మేడం దగ్గర భయం ఎందుకమ్మా? ఏదైనా చెప్పే స్వతంత్రం నీకుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. ఏదైనా తట్టుకుంటానేమో కానీ మీకు మోసం జరిగినా అన్యాయం జరిగినా నేను తట్టుకోలేను మేడం. అందుకే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? నువ్వేంటో నాకు తెలీదా? విషయం ఏంటో చెప్పు. అది అది మన గాయత్రి గారు బ్రహ్మరాంబని కలిశారు మేడం. గాయత్రి బ్రహ్మరాంబని కలిసిందా? అవును సార్, బ్రహ్మరాంబ గారిని కలిసి ఆవిడ కారులోనే వెళ్ళారు. ఇంకా తన గురించి మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి మేడం. ఏం చెప్పాలనుకుంటున్నావే? నా మనవరాలి మీద ఏం బురద చల్లాలని చూస్తున్నావు? తను మంచిది కాదు, ఈ ఇంటికి పెద్ద శత్రువు అదే అని చెప్పడమేగా నీ ఉద్దేశం? అవన్నీ ఏం చెప్పడం లేదు అత్తయ్య గారు. మన గాయత్రి బ్రహ్మరాంబని కలవడం చూసిందంట, అదే చెప్తుంది. ఇది చెప్పేదేంటి? బ్రహ్మరాంబని కలిశానని నా మనవరాలి నాకు ముందే చెప్పింది. గాయత్రి, బ్రహ్మరాంబని కలిసావా? ఎందుకు? గాయత్రి బ్రహ్మరాంబని కలవడం కాదు, ఆ బ్రహ్మరాంబే మన గాయత్రిని కలిసిందంట. తన దారిని తను వెళుతూ ఉంటే ఆపి మరీ వార్నింగ్ ఇచ్చిందంట. వార్నింగ్ ఇచ్చిందా? ఎందుకు? ఎందుకేంటి? ఇన్నాళ్ళు నిన్ను డీ కొట్టింది, ఇప్పుడు నా మనవరాలికి నువ్వు బాధ్యతలన్నీ అప్పచెప్తున్నావు కదా, అందుకని దీన్ని డీ కొట్టాలని చూస్తోంది. పిలిచి వార్నింగ్ ఇచ్చిందట. వార్నింగ్ ఇచ్చిందా? అసలు ఏమైంది గాయత్రి? నేను ఫ్రెండ్ని కలిసి కాఫీ షాప్ నుంచి బయటకు వస్తుంటే సడన్ గా ఒక కారు వచ్చి ఆగిందమ్మా. ఎవరాన్ని చూస్తే భ్రమరాంబ. కార్ ఎక్కు, నీతో మాట్లాడాలి అనంది. నాకేం భయం, ఎక్కి కూర్చున్నా. ఎక మొదలెట్టింది. నువ్వు బాధ్యతలు తీసుకుంటున్నావంట కదా, నన్ను డీ కొట్టడం మీ అమ్మ వల్లే కాలేదు. నువ్వెంత నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అని నన్ను భయపెట్టాలని చూసింది. కానీ నేనూరుకుంటానా? మా అమ్మంత మంచిదాన్ని కాదు నేను. మా బిజినెస్ జోలికి గాని మా అమ్మ జోలికి గాని వస్తే అంత చూస్తాను అని బెదిరించి మరీ వచ్చాను. శభాష్, అది నా మనవరాలంటే బాగా గడ్డి పెట్టొచ్చావు. అనయ్య, ఎంత జరిగినా బ్రహ్మరాంబకి బుద్ధి వచ్చినట్లేదు. ఈరోజు వార్నింగ్ ఇచ్చిందంటే రేపు ఇంకేమైనా చేస్తుంది. చీడ పురుగులా తయారయ్యిందనయ్య, మనం ఏదో చెయ్యాలి. దాని సంగతి తర్వాత, ముందు ఇంట్లో చీడ పురుగుల గురించి ఆలోచించండి. బ్రహ్మరాంబని మన గాయత్రి కలవడం చూడగానే ఏదేదో ఊహించేసుకుని వచ్చి చెప్పేయడమేనా?
ఎందుకు కలిసింది ఏమిటి అని ఆలోచించక్కర్లేదా? నా మనవరాలు ముందే ఒక మాట నాతో చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే మన శత్రువుని గాయత్రి ఎందుకు కలిసింది అని మనందరూ తప్పుగా అనుకునేవాళ్ళం కదా. అలా అనుకోవడమే కదత్తయ్య రాధ ప్లాను. అక్క, వీళ్ళు చెప్పిన మాటలు విన్నావనుకో, బ్రహ్మరామతో చేతులు కలిపింది అంటే మీ కూతురు కాదు అని చెప్పినా చెప్తుంది. నిజమే కదా, అది రుజువు చెయ్యాలనే రాధ తెగ కష్టపడిపోతోంది. కానీ నేనంత ఈజీగా దొరికిపోతానా? కొంపతీసి అలా చెప్పాలనుకోవటం లేదు కదూ. మీరు ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నారు, ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. ఏం చెప్తావు? ఎందుకు రాధా, నేనంటే నీకు పడదు? ఎందుకు ప్రతిసారి నా విషయంలోనే ఇలా చేస్తున్నావు? పొద్దున్న మీటింగ్ లో అవమానించావు, ఇప్పుడు నా తల్లిదండ్రులకే నన్ను శత్రువులా చూపించాలనుకుంటున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నా తల్లిదండ్రులకి నేను దగ్గరగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయినా నేను రావడం వల్ల మా అమ్మ నిన్ను తక్కువగా ఏం చూడలేదే. నీకిచ్చే విలువ నీకిస్తుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? పోనీ, నేను రావడం వల్ల నీకు ఏదైనా విషయంలో అడ్డంగా ఉంటున్నానా? నీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమైనా మిస్ అయ్యావా? అందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావా? గాయత్రి, ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? లేదమ్మా, నిజంగా ఏదో ఒకటి మనసులో పెట్టుకునే ఈ రాధ ఇలా చేస్తోంది. పోనీ, నేను ఇక్కడ ఉండడం వల్ల తనకి ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతానమ్మా. అయ్యో, దానికోసం నువ్వు వెళ్ళిపోవడం ఏమిటే? లేదు నానమ్మా, ఈ మాటలన్నీ పడడం కంటే నేను వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా నాన్నలకి దగ్గరయ్యానన్న ఆనందం కన్నా నా మీద ఏ నిమిషంలో ఏ నింద వేస్తుందోనని భయంతో బ్రతకాల్సి వస్తుంది. దీనికన్నా అనాథాశ్రమంలో బ్రతకడం ఎంతో మంచిది. ఆస్తు లేకపోయినా మనశ్శాంతిగా అయినా ఉండొచ్చు. పైగా నా గురించి చెడుగా చెప్పి అదే నిజమనుకుని అమ్మా నాన్నలు నమ్మితే వాళ్ళేమైపోతారు? ఎన్నాళ్ళు వాళ్ళ కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందనే నమ్మకంతో పాపం బ్రతికారు. ఇప్పుడు వాళ్ళ కూతురు ఎలాంటిది అని తెలిసి బ్రతుకుతారా? నీకేం కావాలన్నా ఓపెన్ గా నన్ను అడుగు రాధా, ఇచ్చేస్తాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ మాత్రం ప్లే చేయొద్దు, ఎందుకంటే నాకు ఈ ఆస్తి అంతస్తుల కన్నా నా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండడమే నాకు ముఖ్యం. గాయత్రి గారు, మీరు ఇలా ఆలోచించడంలో అస్సలు తప్పులేదు, కానీ రాధ మనసులో అన్ని ఆలోచనలు లేవు.